నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. డయాబెటీస్తో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గటం లేదా పెరగటం జరుగుతుందా? డయాబెటీస్కి అధిక ఒత్తిడి ప్రధాన కారణమా? నరాల సమస్యలతో బాధపడుతున్నారా? నరాల సమస్యలకు కారణాలేంటి? డయాబెటీస్, నరాల సమస్యలకి హోమియో చికిత్సా విధానాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన. వారిని అడిగి సలహాలు సూచనలు తీసుకుందాం. హలో డాక్టర్. హలో. డయాబెటిక్ సమస్య అనేది చాలా కామన్గా వినే సమస్యే. అయితే అవుట్ ఆఫ్ 10లో ఖచ్చితంగా 7 మెంబర్స్లో అయితే వింటున్నాం. ఇంత ర్యాపిడ్గా డయాబెటిక్ ప్రాబ్లం పెరగడానికి కారణాలు ఏంటంటారు? యా, ఒకటి వన్ థింగ్ ఇస్ సెడెంటరీ హ్యాబిట్స్, అందరికీ తెలిసిందే. అంటే జీవన శైలిలో కొంచెం మార్పులు కనుక ముందు నుంచి చేసుకుంటే మనకి షుగర్ అటాక్ అనేది తొందరగా రాకుండా, ఎర్లీగా రాకుండా ఒక సర్టెన్ ఏజ్, అంటే 60s తర్వాతనో 65 తర్వాతనో వస్తూ ఉంటుంది. బట్ వన్ థింగ్ ఇస్ సెడెంటరీ హ్యాబిట్ ఈజ్ వన్ కన్సర్న్. సెకండ్ థింగ్, సెడెంటరీ హ్యాబిట్ అంటేనే మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం. అంటే మన బాడీకి తగ్గట్టుగా శారీరక శ్రమ అనేది ఎంతవరకు ఉండాలో అంత లేకుండా ఉండటం, లేకపోతే జీరోగా ఉండటం, లేకపోతే మోడరేట్ కంట తక్కువగా ఉండటం. సో అది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మన బాడీ బిఎంఐ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ మైట్ టర్న్ అవుట్ ఇన్ టు ద ఒబేసిటీ. సో స్థూల ఖాయం అనేది ఉండటం వల్ల కూడా మనకి ఎర్లీగా ఈ షుగర్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆటో ఇమ్యూన్స్ కూడా ఎక్కువ అవ్వడానికి రీజన్ వన్ థింగ్ ఈజ్ ఒబేసిటీ. సో మన బరువు ఎక్కువగా పెరగటం వల్ల కూడా మనకి తొందరగా ఎర్లీ స్టేజెస్లోనే మనకి ఈ డయాబెటిక్ మధుమేహ వ్యాధి అనేది చాలా మందిలో, ఈవెన్ 30s కూడా చూస్తూ ఉన్నాం. థర్డ్ థింగ్ వచ్చేసరికి మెంటల్ స్ట్రెస్. అంటే ఒకప్పుడు స్ట్రెస్ లేదా ఇప్పుడు ఎందుకు స్ట్రెస్ ఎక్కువైందా అంటే డెఫినెట్గా ఎస్ అనే చెప్పాలి. అంటే ఒకటి, అంటే ఉద్యోగపరంగా స్ట్రెస్ కావచ్చు, లేకపోతే నార్మల్గా ఫ్యామిలీ పరంగా స్ట్రెస్ కావచ్చు. సో అధికంగా తీసుకునే విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్ట్రెస్ని మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద మోడరేట్ స్టేజ్ అయితే పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్స్, వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసుకోక అదే ఆలోచన ఎక్కువగా ఉండటం వల్ల కూడా బాడీలో ఇన్సులిన్ సెక్రేషన్ అనేది తగ్గిపోవటం, దానివల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేది పెరగడం అనేది చూస్తూ ఉంటాం. థర్డ్ థింగ్ ఇస్ అన్నెసెసరీ హ్యాబిట్స్. అంటే ఆల్కహాలిజం బాగా ఎక్కువైపోవడం, కళ్ళు ఎక్కువగా తీసుకోవడం, టాడీ కానీ స్మోకింగ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ ప్యాంక్రియాస్ ఏదైతే మనకి స్టమక్ అబ్డోమెన్లో ఉంటుందో దాని యొక్క పనితీరు అనేది తగ్గిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో యూత్, ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు 20 తర్వాత కూడా చాలామందిలో ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని, తర్వాత క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తూ ఉంది. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎక్కువ ఓవర్ ఇంటేక్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, అంటే ఎవ్రీడే తీసుకుంటున్న వాళ్ళలో కావచ్చు, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం, ఆల్కహాల్ వయసుకు, అంటే వయసులో చేసుకోవాల్సింది కాకుండా ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండటం వల్ల తొందరగా ఈ ప్యాంక్రియాస్కి ఇన్ఫెక్షన్ రావడం, దానికి వాపు రావడం, దానివల్ల దాని పనితీరు తగ్గిపోవడం. సో దాని పనితీరు తగ్గిందంటే డెఫినెట్గా మనకి ఇన్సులిన్ సెక్రేషన్ అనేది బాడీలో తగ్గిపోతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, మనం తీసుకునే ఫుడ్ని అంటే డైరెక్ట్గా గ్లూకోజ్ రూపంలో కాకుండా ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. బట్ వేరాజ్ ఇన్ దిస్ కండిషన్స్, నేనేవైతే సినారియోస్ చెప్పాను, సో దానిలో ఎక్కువగా అన్వాంటెడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండటం వల్ల, అధిక మోతాదులో ఉండటం వల్ల ద ఇన్సులిన్ సెక్రీషన్ అనేది పడిపోవడం. సో ఇంటర్ తీసుకునే ఆహారం ఎనర్జీ రూపంలో కాకుండా ఇట్ విల్ టర్న్ అవుట్ ఇన్ టు ద హై గ్లూకోజ్ లెవెల్, సో హైపర్ గ్లైసెమిక్ కండిషన్స్ వస్తాయి. అంటే వన్స్ ఈ డయాబెటిక్ స్టార్ట్ అయిన తర్వాత షుగర్ తీసుకోవద్దు, తగ్గించాలి, స్వీట్స్ తినకూడదు, ఇవన్నీ కొంత అవగాహన ఉంది. అయితే డయాబెటీస్ అసలు రాకుండానే ఉండటం కోసం ముందుగానే షుగర్ ని అవాయిడ్ చేయటం చేస్తే బెటర్. ఈ రోజుల్లో అయితే మనకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి వెయిట్ ఎలా మానిటర్ చేయమని చెప్తున్నాను, మనం తీసుకునే కార్బ్స్ లెక్క కూడా సరిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం సిట్టింగ్ జాబ్స్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళలో కూడా మనకు తొందరగా డయాబెటీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంది. అది కూడా కొంచెం అది ఉన్నవాళ్ళు దానికి తగ్గట్టుగా ఏదో ఒక టైంలో ఎక్సర్సైజ్ ఏనో ఎనీ కైండ్ ఆఫ్ వాకింగ్ అనేది కంటిన్యూస్గా కూర్చొని కూడా మనకి నరాల బలహీనత రావడం, షుగర్ అటాక్ అవ్వడం జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఇంకా ఆడవాళ్ళలో వచ్చే హార్మోనల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ మనం పీసీఓడీ లాంటి సమస్యలు కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, ఇంటర్న్ మనకి ప్రెగ్నెన్సీలో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ ఎక్కువగా వింటూ ఉన్నాయి. ఎందుకంటే ఇన్సులిన్ సెక్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల. సో ఆ టైంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వచ్చినప్పుడు స్వీట్లు, షుగర్, ఈ వైట్స్ తినడం మానేయడం కంటే మనకు ఒక 28-30 దాటిన తర్వాతనే హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తే, జెనెటిక్గా స్ట్రాంగ్ హిస్టరీ ఉన్నా కూడా ఆఫ్టర్ 65 or 70 వచ్చినా కూడా కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. హై మెడికేషన్స్, హై ఇన్సులిన్ వరకు వెళ్లకుండా, డయాబెటిక్ కాంప్లికేషన్స్కి ల్యాండ్ అప్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు. రమేష్, నమస్తే అండి, సమస్య చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బాగున్నారా? ఎస్, బాగున్నాను. సమస్య చెప్పండి. మేడం, ఏం లేదు, ఇప్పుడు ఈ షుగర్ అంటే మనకు ఎలా దీన్ని నివారించుకోవచ్చు, అలాగే మనం రెగ్యులర్ గా మెడికల్ చెకప్ లో ఉండాలి, ఇది ఆహారం తీసుకుంటే బాగుంటుంది, కొంచెం దాని నియమ నిబంధనలు చెప్తారా మేడం?
యా అంటే ఒకసారి షుగర్ అటాక్ అయిన తర్వాత ఎవ్రీ 3 to 4 మంత్స్కి ఒకసారి HbA1c లెవెల్స్ అనేది ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి. అంటే మనం తినకముందు తిన్న తర్వాత చేయిస్తాం కదా, దానికంటే ప్రామినెంట్ డయాగ్నోస్టిక్ ఫీచర్ అది. మనకి గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్ అనేది ఖచ్చితంగా చేసుకొని మనకి అది 6.5 to 7, 7.2 మధ్యలో ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ దట్ లెవెల్, అంటే 7, 7.2 కన్నా పెరుగుతోంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆహార నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఎక్కువ మోతాదులో. ఇప్పుడు 6.57 ఉంటే మనం మోడరేట్గా కొన్నిసార్లు స్వీట్స్ తిన్నా, కొన్నిసార్లు అంటే ఎక్కువగా కాఫ్స్ తీసుకున్నా పెద్దగా ఎఫెక్ట్ అనేది అనిపించదు. బట్ 7 దాటిన తర్వాత మాత్రం ఆహార నియమాలు అంటే స్ట్రిక్ట్గా పాటించకపోతే ఇట్ మైట్ గో ఇన్ టు ద 9, 10, 2 digits కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే టోటల్గా మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ కానీ కార్బ్స్ కానీ తర్వాత ప్రోటీన్ డైట్ కానీ సమతుల్యంగా ఉండేటట్టుగా చూసుకుంటాం యూజువల్గా అయితే. బట్ ఇన్ దిస్ కండిషన్ మధుమేహ వ్యాధిలో మాత్రం కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ అనేది తగ్గించాలి. అంటే ఏదైతే బాగా తెల్లగా ఉంటుందో, ఇప్పుడు రైస్ తీసుకోండి, రైస్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మధ్యాహ్నం ఒక చిన్న బౌల్ ఆఫ్ రైస్ అనేది కన్స్యూమ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇన్ ద మార్నింగ్ అండ్ నైట్స్ మాత్రం ఖచ్చితంగా రైస్ ఐటమ్ అనేది లేకుండా, ఇడ్లీ దోశ లాంటిది కూడా లేకుండా చూసుకోవాలి. అంటే మార్నింగ్ లేవగానే ఒక రాగి జావను, లేకపోతే అంబలి కానీ సంగటి లాంటిది కానీ తీసుకోవటం, లేకపోతే నట్స్ మీద డిపెండ్ అవ్వటం, లేదు అంటే లైట్గా ఉప్మా కానీ మిల్లెట్ డైట్ కానీ అలా తీసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం ఒక బౌల్ ఆఫ్ రైస్ విత్ కప్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కర్డ్, లేకపోతే చావల్తో పాటుగా దాల్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ కిచడీ లాంటివి తీసుకోవచ్చు, ఒక కప్ ఆఫ్ వెజిటబుల్ తీసుకోవచ్చు. ఈవినింగ్ 4 o'clock ఏదైనా గ్రీన్ టీ కానీ లేకపోతే సినమన్ టీ కానీ లెమన్ టీ కానీ అలా ప్రిఫర్ చేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రెగ్యులర్ కాఫీ కానీ టీ లాంటివి కాకుండా. నైట్ టైం వచ్చేసరికి ఎర్లీగా తినడం అనేది స్టార్ట్ చేయండి. అంటే 7 to 7:30 మ్యాక్స్, ఇంకా మీకు ఆఫీస్ పరంగా ఏమైనా డిలే అవుతే 8, 8:30 లోపలనే చాలా తక్కువ మీల్, అది కూడా జస్ట్ మిల్లెట్స్ లేకపోతే జొన్నలకు సంబంధించి జొన్న రొట్టె కానీ మల్టీగ్రెయిన్ చపాతి కానీ తీసుకోవాలి. ఫస్ట్ షుగర్లో కంట్రోల్ చేయాల్సింది ఆల్ వైట్స్, అంటే షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ప్యూర్ గోధుమ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ద కార్బోహైడ్రేట్స్ రైస్ అని చెప్తాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ప్యూర్ గోధుమ కంటే మల్టీగ్రెయిన్ లాగా ఆటలాగా తీసుకోండి. అట్ ద సేమ్ టైం మైదా లాంటిది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువగా ఈ క్యారెట్ దుంప కూరలకి సంబంధించింది. ఇప్పుడు పొటాటో కానీ లేకపోతే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేకపోతే నట్స్లో తీసుకుంటే డేట్స్ కానీ అంజీర్ కానీ రేజన్స్ కానీ వీటిలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అవి చాలా వరకు తగ్గించాలి. ఫ్రూట్స్ కనుక తీసుకుంటే మనకి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సింది సపోటా, కస్టర్డ్ యాపిల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, బనానా ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ చాలా వరకు తగ్గించాలి. ఇప్పుడు సీజన్ వచ్చేది మ్యాంగో కాబట్టి మ్యాంగో కూడా కంప్లీట్గా జీరో చేయాలి. సో ఇవి తీసుకుంటే ఏంటంటే ఏదో అవుతుందని కాదు, డెఫినెట్గా షుగర్ అనేది అన్బ్యాలెన్స్ అవ్వటం, దానివల్ల లాంగ్ రన్లో మళ్ళీ పెద్ద పెద్ద ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ మోతాదులు అయితే మీరు జాంకాయ కానీ పపాయ కానీ నార్మల్గా వాటర్ మిలన్ కానీ యాపిల్ కానీ అలాంటివి తీసుకుంటూ ఉండవచ్చు. బట్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ ద మోడరేట్ స్టేజ్, అట్ ద సేమ్ టైం డెఫినెట్గా ఒక 30 minutes ఎక్సర్సైజ్ అనేది మస్ట్ ఎన్షూర్డ్. ఓకే, కాలర్ ఉన్నారు, మరో కాలర్. రాజు గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్కారం మేడం. సమస్య చెప్పండి. మేడం, మా నాన్నగారికి అబౌ 65 తర్వాత షుగర్ వచ్చింది. ఓకే. ఆయన 85-86 ఏజ్ వరకు బతికారు. సో నాకు ఇప్పుడు ఎలాంటి షుగర్ అయితే ఏం లేదు. అయితే నేను అడగదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్ లో అంటే ఎంత వరకు ఉంటే అది షుగర్ కాదు, ఎంత ఎంత ఉంటే షుగర్ అని మనం అర్థం చేసుకోవాలి. సో హౌ టు వాట్ ఈస్ ది బార్డర్ హయ్యర్ దీంట్లో ఎంత బార్డర్ ఎంత ఉంటే షుగర్ లేనట్టు. అంటే యూజువల్గా మనం ఛాన్స్ ఉందా, ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉందా, అంటే నేను వాకింగ్ అది రెగ్యులర్ గా చేస్తాను. అంటే మీ వయసు ఎంత ఉంటాయా? మీ వయసు ఎంత అండి? నా వయసు ఇప్పుడు 51 అండి. 51 ఫైన్. సో యూజువల్గా వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మీరు అడిగిన దానికి ఫాస్టింగ్ షుడ్ బి అరౌండ్ అంటే మనకి యావరేజ్గా అంటే నాన్ డయాబెటిక్ కింద తీసుకోవాలనుకుంటే 100 to 120 మధ్య లోపలనే ఉండాలి. అదే పోస్ట్ లంచ్ తిన్న తర్వాత తీసుకుంటే ఏంటంటే 120 to 140 మధ్యలో ఉంటే ఇట్స్ అన్ ఐడల్ నార్మల్ లెవెల్స్ ఫర్ ద నాన్ డయాబెటిక్ స్టేజ్. అదే HbA1c అంటే 3 months యావరేజ్ షుగర్ అంటాం కదా, గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్ విచ్ షుడ్ బి లైక్ అరౌండ్ 6.5 to 6 మధ్యలో ఉంటే ఇట్స్ అసలు నాన్ డయాబెటిక్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 6 to 6.5 మధ్యలో ఉందనుకోండి,
అప్పుడు మనం అది మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద తీసుకుంటాం. అంటే ఈ కండిషన్లో ఏంటంటే మనకి మెడికేషన్ ఏం అవసరం ఉండదు. ఇన్ ఫ్యూచర్ అంటే ఇంకొక 3-4 ఇయర్స్లోనో లేదా 5 ఇయర్స్లోనో డిపెండ్స్ ఆన్ యర్ లైఫ్ హ్యాబిట్స్ని బట్టి మనకి వచ్చే అవకాశం ఉందని ఇట్స్ ఒక ప్రికాషియస్ మెషర్మెంట్ అని చెప్తాం. సో ఫర్ నాన్ డయాబెటిక్ అయితే 5.5 to 6 అండ్ 6 to 6.5 ఇస్ అ ప్రీ డయాబెటిక్ ఫర్ హెచ్పిఏ1సి. 6.5 దాటింది అంటే మాత్రం ఇట్స్ అ ప్యూర్లీ డయాబెటిక్ స్టేజ్ విచ్ ఇస్ అండర్ కంట్రోల్. సో ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా మనం మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీ ఫాదర్కి లేట్స్ ఆఫ్ ఏజ్లో వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ 50స్లో ఉన్నారు కాబట్టి మీరు హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీకు షుగర్ అటాక్ అవుతుందనేది లేదు. ఖచ్చితంగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఫుడ్ హ్యాబిట్స్, మనం ఒక అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎంతగా ఫుడ్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తారో అంత చేయకపోయినా షుగర్ ఐటమ్స్ తగ్గించుకుంటూ, కార్బోహైడ్రేట్స్ మినిమైజ్ చేస్తూ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఆల్కహాల్ స్మోకింగ్కి దూరంగా ఉంటూ, ఈ నేను ఇంతకుముందు చెప్పిన కాలర్కి చెప్పిన ఫ్రూట్స్ అనేది కొంత మినిమైజ్ చేసుకుంటూ, ఎనీథింగ్ విచ్ ఇస్ హై ఇన్ షుగర్ ఆర్ ఫ్రక్టోస్ తీసుకున్న ఫుడ్ అనేది తగ్గించుకుంటే డెఫినెట్గా వస్తుందన్న అయితే ఏం లేదు. ఒకవేళ వచ్చిన లేట్స్ అంటే మన 65-70స్లో వచ్చినా కూడా ఇట్ విల్ బీ అండర్ కంట్రోల్ అండి. అది కంప్లీట్గా మీ చేతిలోనే ఉంటుంది. జెనెటిక్గా ఉంటే ఖచ్చితంగా వస్తుందంటే కుడ్ బి ఛాన్సెస్ డెఫినెట్లీ, బట్ మీరు తీసుకునే హెల్దీ హ్యాబిట్స్ని బట్టి కూడా నాన్ డయాబెటిక్ స్టేజ్లోనే లైఫ్ టైం ఉండొచ్చు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు. కృష్ణ నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం నాకు షుగర్ నుంచి అరికాళ్ళు మంటలు, మేడం అరికాళ్ళ మంటలు, అరికాళ్ళ నొప్పులు, అరికాళ్ళ ఏళ్ళు నొప్పులు మేడం. ఓకే, షుగర్ ఉందా? ఆ ఉంది మేడం. ఎంత ఉంటుంది షుగర్ యూజువల్ గా మీకు? 200 ఉంది మేడం. తినక ముందా తిన్న తర్వాతన? తిన్నాక మేడం. తిన్నాక. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి? 10 ఇయర్స్ నుంచి. ఫైన్, అంటే 10 ఇయర్స్ నుంచి తిన్న తర్వాత 200 అంటే ఇంకొంచెం కంట్రోల్ ఉంటే బెటర్. బట్ లాంగ్ టర్మ్ ఆఫ్ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అంటే షుగర్ ఎక్కువ రోజులుగా ఉన్నప్పుడు, కొంత కంట్రోల్లో కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లెవెల్స్ డెఫినెట్గా మనం కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి డయాబెటిక్ న్యూరోపతి అంటాం, అంటే విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ డయాబెటిక్ కాంప్లికేషన్. సో దీనిలో ఏంటంటే మనకి నరాల మీద బలహీనత రావటం, దానివల్ల తిమ్మిర్లు రావటం, కాలు మంటలు, ఎస్పెషలీ లోవర్ లెగ్స్లో మంటలు, అరిపాదంలో మంటలు అనిపించటం, చేతుల్లో మంటలు అనిపించటం, తిమ్మిరిగా అనిపించటం, కొంచెం బరువుగా అంటే కాలు కొంచెం బరువుగా నంబుగా అయిపోవటం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద డయాబెటిక్ కాంప్లికేషన్ డయాబెటిక్ న్యూరోపతిలో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనకి లోవర్ లెగ్స్లోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత చేతులు, మోకాలు, తర్వాత మనకి ఈ మెడభాగం దగ్గర కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీకు షుగర్ అనేది ఇంకొంచెం కంట్రోల్ ఉండేటట్టుగా చూసుకోండి. కంట్రోల్ ఉండడం అంటే హై డోసెస్ ఆఫ్ టాబ్లెట్స్ తీసుకొని కంట్రోల్ ఉండడం కాదు, మినిమల్ టాబ్లెట్ తీసుకొని కంట్రోల్ ఉంచడం. సో కాబట్టి మీరు ఖచ్చితంగా డైట్ అనేది మార్చండి. నేను చెప్పినట్టుగా మార్నింగ్ ఏదైనా మిల్లెట్ డైట్, మధ్యాహ్నం ఓన్లీ చిన్నగా రైస్ అండ్ నార్మల్ వెజిటబుల్స్ అండ్ ఆల్ ద స్టఫ్ యూ కెన్ టేక్. నైట్ టైమ్స్ ఎర్లీగా తినండి, తిన్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు వాకింగ్ చేయండి. అప్పటికి తగ్గకపోతే మీరు హోమియోపతి కూడా అంటే సపోర్టివ్గా తీసుకోవచ్చు అండి. డెఫినెట్గా మీకు ఏవైతే తిమ్మిరి, మంట, నొప్పి ఉందో అది డెఫినెట్గా కంట్రోల్ అవుతూ మీ షుగర్ లెవెల్స్ ఏదైతే ర్యాండమ్ 200 ఉంది అంటున్నారో అది ఇంకా 160-140 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇఫ్ పాసిబుల్ ఒకవేళ దగ్గరలో ఏదైనా హోమియో క్లినిక్ ఉంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, లేదంటే హోమియో కేర్కి రండి. ఓకే, మరొక ఉన్నారు సత్యనారాయణ. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే అండి డాక్టర్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం మా మిసెస్ ఏజ్ 43 ఇయర్స్ మేడం. అయితే గత ఆమెకు ఫైబ్రాయిడ్స్ అని తేలింది మేడం. ఇదివరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని మెడిసిన్స్ కూడా వాడిద్దండి గతంలో. ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్ అయితే వల్ల క్యాబ్బెలిన్ అనేది మాత్రం వాడటం వల్ల కొన్ని ఇయర్స్ టుగెదర్ వాడిందండి. ఇప్పుడు రీసెంట్ గా బాగా ఎక్కువ బ్లీడింగ్ అవటంతో, కంట్రోల్ కాకపోవడంతో దానికి ఏమన్నారంటే ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఎంత సైజ్ లో ఉంది ఫైబ్రాయిడ్ అనేది? సింగిల్ నెంబర్, మల్టిపుల్ నెంబర్? 5-6 సెంటీమీటర్స్. ఈజీగా చేయొచ్చు అండి. 5-6 సెంటీమీటర్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ని మనకి ఏంటంటే మెడిసిన్స్ ద్వారా పూర్తిగా చేయొచ్చు. దీనికి గర్భసంచి తీసేయాల్సిన అవసరం ఏమీ లేదు, హిస్టెక్టమీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీరు హిస్టెక్టమీ చేసుకోవాలనుకుంటే పోస్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ హిస్టెక్టమీ అంటే గర్భసంధి తీసేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, మనకి బరువు పెరగడం కానీ ఇంకా హార్మోనల్ ఇష్యూస్ పెరగటము, జాయింట్ పెయిన్స్, జాయింట్ స్టిఫ్నెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి
ఇది లేకుండానే మీరు 5 to 6 సెంటీమీటర్స్ అంటున్నారు. ఈవెన్ దో ఇట్ ఇస్ అ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అయినా కూడా మనకి ఫస్ట్ ఏంటంటే తనకి ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది నార్మల్గా ఎనీ ఫైబ్రాయిడ్ కండిషన్స్లో. కొంత పొత్తి కడుపులో నొప్పి రావడం, నడుము దగ్గర నొప్పి రావటము, తర్వాత క్లాట్స్ పడుతూ ఉండటం, ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వకుండా కంటిన్యూస్గా అవుతూ ఉండటం, లేకపోతే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ మధ్య మధ్యలో స్పాటింగ్ లాగా ఉండటం, ఇవన్నీ ఫైబ్రాయిడ్ యొక్క లక్షణాలు. సో 5 to 6 సెంటీమీటర్స్కి సర్జరీ చేసేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు హోమియోలో చక్కని మెడికేషన్స్ అనేది అందుబాటులో ఉంది. మీకు ఫస్ట్ సిమ్టమాటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, తనకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో బికాస్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అది కంట్రోల్ అవుతూ మీకు ఫైబ్రాయిడ్ సైజ్ కూడా నార్మలైజ్ అవుతుందండి. సో నో నీడ్ టు వరీ. ఖచ్చితంగా మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మేడంని కూడా తీసుకెళ్ళండి, అండ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకెళ్ళండి, మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. మరో కాలర్ ఉన్నారు. విక్రమ్, నమస్తే అండి, సమస్య చెప్పండి. విక్రమ్ గారు, విక్రమ్ గారు సమస్య చెప్పండి. డాక్టర్, అంటే ఈ మధ్య కాలంలో హెల్త్ కేర్ కి సంబంధించి అనేక రకాల ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది, అందులో డయాబెటీస్ కి సంబంధించి కూడా వింటున్నాము, యూ కెన్ రివర్స్ యువర్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే అది నిజంగా పాసిబుల్ అవుద్దా? యా, అంటే పాసిబుల్ అనేది డిపెండ్స్ ఆన్, అదే చెప్తున్నాను కదా, ఎందువల్ల ఈ మధ్య కాలంలో మధుమేహ వ్యాధి ఎక్కువ అయిపోయింది అంటే బికాస్ ఆఫ్ సెడెంటరీ హ్యాబిట్స్, రైట్? సో దాన్ని మనం కంప్లీట్ గా మళ్ళీ పాత కాలం లాగా రివర్స్ చేసుకోగలిగితే ఇనీషియల్ స్టేజ్, ఇప్పుడు నేను ఏదైతే HbA1c 6.2 ఉన్నప్పుడే మనం జాగ్రత్త పాటిస్తే దాన్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. ఇట్స్ టోటలీ నా హ్యాండ్స్. మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నామో, ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నామో, మెంటల్ స్ట్రెస్ ఏ రకంగా ఉంటుంది, మన బ్యాడ్ హ్యాబిట్స్ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నామో, స్లీపింగ్ ఆస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ డయాబెటిక్ కండిషన్స్, రైట్? సో అది కంపల్సరీగా 6 to 7 hours సౌండ్ స్లీప్ ఉందా లేదా అనేది మానిటర్ చేసుకుంటే ఇనీషియల్ స్టేజెస్, లైక్ ఇప్పుడు 6.5-7 ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు కానీ 7.5 వరకు కూడా కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ లైక్ 2 digits, మోర్ దాన్, ఇప్పుడు 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది HbA1c, అంటే కొంత కష్టం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫర్ షూర్గా. ఎంత మనం కంట్రోల్ చేసుకున్నా కూడా ఏజ్ ఫ్యాక్టర్ విల్ బీ దేర్ వన్ థింగ్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, వాళ్ళకి షుగర్ ఎందుకు ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. బట్ 50% ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే మనం స్ట్రిక్ట్గా ఉంటే అలాంగ్ విత్ ద ప్రాపర్ మెడికేషన్ ఇన్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ అండ్ ప్రికాషన్స్ తీసుకుంటే కనుక దీన్ని కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం 50% ఆఫ్ ద కేసెస్లో విల్ బీ దేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెస్టేషనల్ ఉంది, జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది, ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది. సో దానికి ఏంటి, మనకి హార్మోనల్ ఇష్యూస్ ఉండటం వల్ల పోస్ట్ డెలివరీ కూడా కొన్ని రోజులు సస్టైన్ అవుతూ ఉంటుంది. బట్ ఎందుకు మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది? హార్మోనల్ ఇష్యూ అనేది ఎయిల్మెంట్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ, రైట్? అది సెటరేట్ అవుతుంది కాబట్టి డయాబెటిక్ రివర్స్ అవుతుంది. సో ఇన్ దిస్ కండిషన్ ఆల్సో సేమ్ థింగ్. టోటల్గా మనకి చెప్పాను కదా, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు, అండ్ లెస్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్, నాట్ ఇన్ ఎవ్రీ కేస్. రామకృష్ణ, నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం, నా పేరు నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, సమస్య. మేడం, నాకు ఈ మధ్య డయాబెటిక్ వచ్చింది మేడం, ఒక 1 month నుంచి. ఓకే, అంటే HbA1c వచ్చి 7.5 ఉన్నది. టాబ్లెట్ పెట్టారు సార్. ఓకే, ఏంటండి? భుజాలు ఉంటాయి కదా, అంటే చేతులు, అది 2-wheeler నడిపేటప్పుడు కొంచెం లాగినట్టుగా ఉండడం, కొంచెం చెయ్యి, అంటే కొంచెం ఈ మధ్య న్యూరాలజిస్ట్ దగ్గర చూపించుకుంటే వేరే టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఓకే, అవి పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు మాత్రం తగ్గుతున్నది, పెయిన్ కిల్లర్స్ అయిపోయిన తర్వాత కొంచెం పెయిన్ అనిపిస్తున్నది. ఓకే, దానికి ఓల్ని జెల్ అప్లై చేసి కొంచెం కాపటం పెట్టమన్నారు, కానీ కొంచెం బండి నడిపేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం. చూడండి, అంటే డయాబెటిక్ మీకు డయాగ్నోస్ అయ్యి 1 month అంటున్నారు, బట్ మీ HbA1c 7.5 అంటే ఒక 3-4 months నుంచి మీకు షుగర్ అనేది స్టార్ట్ అయింది. సో షుగర్ ఇనీషియల్ స్టేజ్లో మనకి అంటే ఈ షోల్డర్ పెయిన్ కానీ, భుజాల నొప్పి రావడం, తిమ్మి రావడం అనేది ఏమీ ఉండదు. ఇట్ మైట్ బీన్ అదర్ ఫ్యాక్టర్స్, లైక్ ఇప్పుడు స్పాండిలైటిస్ కూడా అయి ఉండొచ్చు అండి. అంటే మెడ భాగం దగ్గర ఉండే ఏవైతే డిస్క్ ఉంటుందో దానిలో ఏమన్నా డిస్క్ బల్జింగ్ కానీ, లేకపోతే డిస్క్ హర్నియేషన్ కానీ, డిస్క్ డెసికేషన్ కానీ, ఈ 3 కండిషన్స్లో కానీ స్పైనల్లో కంప్రెషన్ కానీ ఉన్నా కూడా యు విల్ గెట్, ఆ భుజంలో డ్రైవింగ్ చేసేటప్పుడు నొప్పి రావడం, గుంజినట్టు లాగినట్టు, కొంత బరువు ఎక్కువగా అవ్వటము, మెడ దగ్గర నొప్పి, స్టిఫ్నెస్, ఇవన్నీ కూడా రాను స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓన్లీ డయాబెటిక్ అనేది మాత్రమే చేసుకోవాలి, మీ రకంగా కూడా ఆలోచించండి ఒకసారి. ఇంకొక కండిషన్ లైక్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి ఇనీషియల్గా భుజాల్లో
కానీ జాయింట్స్లలో నొప్పి వస్తూ ఉంటుంది, బీ12 డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి బీ12 ఇంజెక్షన్స్ వీక్లీ వన్స్ ఒక 4 ఇంజెక్షన్స్ తీసుకోండి, 4 to 6 ఇంజెక్షన్స్. అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా యూ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ద 8 weeks అండి, వీక్లీ వన్స్ ఒక 8 weeks తీసుకోండి. అప్పటికి కూడా తగ్గట్లేదు అంటే పొజిషన్ ఆఫ్ స్లీపింగ్ కానీ సిట్టింగ్ కానీ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోండి. అంటే పడుకునేటప్పుడు నేల మీద కాకుండా గట్టిగా ఉన్న బెడ్ మీద పడుకోవడానికి చూడండి. అండ్ పిల్లో అనేది చాలా చిన్నదిగా పెట్టండి, ఎత్తు ఎత్తు పిల్లో కాకుండా, ఈ మెడభాగం దగ్గర కొంచెం ఓవర్ స్ట్రెయిన్ కాకుండా. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీ ల్యాప్టాప్ వర్క్ అలా ఏమైనా ఉంటే కూడా సేమ్ లెవెల్లో అది లెవెల్ మెయింటైన్ అయ్యేటట్టుగా చూసుకోండి. అండ్ లైట్గా ఎక్సర్సైజెస్ అంటే మెడకి సంబంధించిన ఎక్సర్సైజెస్ మెల్లమెల్లగా చేస్తూ ఉంటండి. అలా చేస్తే చాలా వరకు స్పాండిలైటిస్ ఒకవేళ ఉంటే డెఫినెట్గా తగ్గుతుంది. బట్ మనం ఖచ్చితంగా షుగర్ వల్లనే ఎఫెక్ట్ అవుతుందని ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇమీడియట్గా సిమ్టమ్స్ అనేది ఏమీ స్టార్ట్ అవ్వదు. బట్ ఆఫ్టర్ 3-4 మంత్స్ జస్ట్ గో విత్ వన్స్ అగైన్ HbA1c అనేది చేయించుకుంటూ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ కంట్రోలే ఉంటుంది మోస్ట్లీ, ఎందుకంటే మీరు మెడిసిన్ స్టార్ట్ చేశారు కాబట్టి, బట్ ఆ కంట్రోల్ అనేది ఎప్పటికీ ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు మనకి ఇలాంటి జాయింట్ ఇష్యూస్ కానీ నర్వ్ ఇష్యూస్ కానీ నరాల బలహీనత అవ్వడం కానీ రాకుండా ఉంటుంది. ఓకే, అండ్ డాక్టర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ నరాల సమస్య కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఫస్ట్ మనం చెప్పేది డయాబెటిక్ ఎక్కువ రోజులుగా ఉన్నప్పుడు, ఈవెన్ దో ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ కొంతమంది 15-20 సంవత్సరాల నుంచి కూడా ఉంటా ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కళ్ళు, అంటే కళ్ళు మసక వారడం, అంటే కళ్ళు కొంచెం బ్లరీగా ఉండటం, కళ్ళ నుంచి నీరు కారటం, ఇవన్నీ ఉంటూ ఉంటుంది, విచ్ ఇస్ అ రెటినోపతి అంటాం, డయాబెటిక్ రెటినోపతి. నెక్స్ట్ కాంప్లికేషన్ ఏదైతే ఉంది అంటే డయాబెటిక్ న్యూరోపతి నరాల మీద ఎఫెక్ట్ అవుతుంది. రాము గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం నాకు డయాబెటిక్ ఉందండి, నాకు షోల్డర్ బాగా కొంచెం పెయిన్ గా ఉంటుంది మేడం. ఓకే, రైట్ హ్యాండ్ షోల్డర్ అంటే ఎక్కడ ఎగ్జాక్ట్లీ? అంటే ఎగ్జాక్ట్లీ గోడ దగ్గర అండి, గోడ దగ్గర. గోడ దగ్గర ఎప్పటి నుంచి ఉంది? ఒక 5-6 మంత్స్ నుంచి అండి. 5-6 మంత్స్ నుంచి చూడండి, అంటే డయాబెటిక్ ఉన్నంత మాత్రమే ఖచ్చితంగా ఇది ఉంటుందని ఏం లేదు. ఇట్ మైట్ బి ఎనీ స్పాండిలైటిస్ ఇష్యూ ఆర్ ద ఫ్రోజన్ షోల్డర్ కూడా ఉండొచ్చు. మీరు కరెక్ట్గా లొకేషన్ అనేది చెప్తే దాన్ని బట్టి అది ఫ్రోజనా నార్మల్గా ఈ డిస్క్ సమస్య వల్ల వచ్చే జాయింట్ పెయినా అనేది చెప్పొచ్చు. బట్ లైట్గా ఎక్సర్సైజెస్ చేస్తూ పొజిషన్ ఆఫ్ సిట్టింగ్ అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంతకుముందు కాలర్కి చెప్పిన జాగ్రత్తలు అనేది పాటించండి. షుగర్ కూడా కంట్రోల్ ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ స్పాండిలైటిస్ అయితే మీకు ఎక్సర్సైజెస్తోనే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ విటమిన్ డి అండ్ బీ12 ఐరన్ సప్లిమెంట్స్ కాల్షియం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, ఎస్ డాక్టర్, అంటే చాలా విషయాల గురించి మనం మాట్లాడవలసిన ఉంది కానీ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పటికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాలేజ్ కూడా, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ, చూస్తూనే ఉండండి 10 TV.